ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధంలో చిక్కుకున్న తెలుగువారితో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జూమ్ వీడియో ద్వారా మాట్లాడారు. సంక్షోభంలో చిక్కుకున్న తెలుగువారికి తమ అండదండలు ఉంటాయని ఆయన భరోసా కల్పించారు. రెండు పక్షాల మధ్య యుద్ధం జరుగుతున్నందున ఎవరి పక్షాన మాట్లాడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. మనం తప్పేం చేయలేదు కాబట్టి భయపడాల్సిన పని లేదని, కంగారు పడితేనే సమస్యలు వస్తాయని ఆయన హితవు పలికారు. మనకు ఉండడం ఇటీవల కాలంలో చెప్తా ఉన్నా, ఈరోజు రష్యా ఈ దాడిని ఇది చేయడం, ఉక్రెయిన్ కూడా ఇది చేసుకోవడం, ఇప్పుడు మనం ఏ పక్క కామెంట్ చేసినా ఏ పక్క మాట్లాడినా మనకు అక్కడే మీకు కానీ అనవసరంగా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. మనం జస్టిఫికేషన్ కోసం పోవడం లేదు. అదే సమయంలో మన సేఫ్టీ, మన సెక్యూరిటీ చాలా ముఖ్యం. అయితే ఇప్పుడే కొన్ని సూచనలు కూడా రవి గారు చేయడం జరిగింది. మీరు చేయాల్సిందంతా అనవసరంగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుందో కంగారు ఎక్కువ ఉంటే కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. మనమేమి తప్పు చేయలేదు, కానీ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్లో మనం ఇరుక్కునే పరిస్థితికి వచ్చాం. దానికోసం మీరందరూ ఏం చేయాలంటే విద్యార్థులు ఎవరు భయపడకుండా ధైర్యంగా ఉండడం మొట్టమొదటి చేయాల్సిన పని. అదే మరిగా బయట వెళ్ళినప్పుడు ఒక్కరే కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటే మీకు కూడా సమయస్ఫూర్తిగా యాక్ట్ చేయడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. అది కూడా చేసుకోవడం సార్, లాస్ట్ టైం లుగాన్స్క్ లో ఫినిష్ చేసి వర్క్ చేస్తున్నాను సార్, డాక్టర్ గా వర్క్ చేస్తున్నాను సార్. బట్ ప్రెజెంట్ సిచువేషన్ ఏంటంటే నేను ధన్బాస్ లో ఉన్నాను సార్, నా ధన్బాస్ ఏరియా. బట్ ఇక్కడ మన భారతీయులు అయితే తక్కువ సార్ ఇక్కడ ఉన్నది. రుబేజ్ని ఏమో ప్లేస్ లో యూనివర్సిటీ ఉంది, రుబేజ్ని లుగాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, అక్కడ ఉన్నారు సార్ భారతీయులు. మన తెలుగు వాళ్ళు బాగా తక్కువ, బట్ ఉన్నారు సార్. బట్ ఆల్ ఆర్ సేఫ్ సార్, బాగానే ఉన్నారు ప్రస్తుతానికి. నేను ఎప్పటికప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటున్నాను. ఇక్కడ నుంచి అంటే మేము ధన్బాస్ సైడ్ కాబట్టి ఇక్కడ నుంచి పోలాండ్ బార్డర్ కి వెళ్ళాలంటే పంపించాలన్నా కూడా చాలా కష్టం సార్, ఎందుకంటే నియర్లీ 1200 to 1300 కిలోమీటర్స్ వస్తుంది సార్. సో అన్ని బోర్డర్స్ అవును సార్ పోలాండ్ బోర్డర్ కి. ఇప్పుడు హంగేరి ఆర్ రోమేనియాకి షిఫ్ట్ చేస్తాం అంటున్నారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎప్పుడు ఏమైద్దో తెలియని సిచ్యువేషన్ లో ఉన్నాము. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇస్తే బాగుంటది అని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా నేను వర్కౌట్ చేస్తాను, మీరు టచ్ లో ఉంటాం రియల్ టైమ్ లో, మీరు ఫ్రీగా ఉండండి, విల్ వర్క్ ఇట్ అవుట్. ఓకే సార్. మీరు అనవసరంగా ఏ గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ వచ్చినా క్యారీ అయిపోవద్దండి, రిలయబుల్ గ్రూప్.